శ్రావణ శుక్రవారం చేయవలసిన పనులు. శ్రావణ శుక్రవారం నాడు మహాలక్ష్మీదేవిని పూజించడం ద్వారా దీర్ఘ సుమంగళి ప్రాప్తం చేకూరుతుంది. గడప పూజ గదిని పసుపు కుంకుమలు పుష్పాలతో అలంకరించుకోవాలి. శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాల్లో ఉపవాసం ఉండి అమ్మవారిని ప్రార్థించే వారికి దీర్ఘ సుమంగళి ప్రాప్తంతో పాటు ఆ గృహంలో సిరి సంపదలు వెల్లువిరుస్తాయని పురోహితులు అంటున్నారు. శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం మహాలక్ష్మి లేదా అమ్మవారి ఆలయంలో దర్శించుకునే వారికి పుణ్య ఫలితాలు చేకూరుతాయని విశ్వాసం. శ్రావణ శుక్రవారం పూట సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి ఇంటిని పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. లక్ష్మీదేవికి తెల్లటి పువ్వులతో తులసీ దళాలతో పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. లక్ష్మీదేవికి ఆవు నెయ్యితో 8 ఒత్తులు దీపాన్ని వెలిగిస్తే అష్టలక్ష్ముల అనుగ్రహం లభిస్తుంది. బ్రహ్మ ముహూర్తంలో లేచి తూర్పు దిక్కున దీపాన్ని వెలిగిస్తే గ్రహదోషాలు పూర్తిగా నశిస్తాయి. పంచముఖ ఆంజనేయ స్వామిని శ్రావణ శుక్రవారం పూజించి పూజలో పెట్టిన సింధూరాన్ని నుదుట ధరిస్తే సకల సంపదలు చేకూరుతాయి. శ్రావణ శుక్రవారం రావి చెట్టుకు లేదా తులసి చెట్టుకు 108 ప్రదక్షిణాలు చేస్తే గృహంలో సిరి సంపదలకు లోటు ఉండదు. శ్రావణ శుక్రవారం ఉదయం లేచి అభ్యంగన స్నానం చేస్తే మానసిక రోగాలు పిశాచ బాధలు దూరం అవుతాయి. శ్రీ మహాలక్ష్మి ఆరోగ్యం దేహి, జయం దేహి, ఐశ్వర్యం దేహి అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే ఆరోగ్యం ఐశ్వర్యం సమృద్ధిగా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.